నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. మీరు ఎప్పుడైనా ఈ మోషన్ పాస్ చేసేటప్పుడు అక్కడ బ్లడ్ పడిందా, అట్లాగే మోషన్ బయటకు వచ్చేటప్పుడు అక్కడ చాకుతో నిలువుగా కోసినట్టుగా తీవ్రమైన తీక్షణమైన నొప్పి బాధ కలిగిందా, అట్లాగే బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక పావు గంట నుంచి అరగంట సేపు కూర్చోలేక నించోలేక ఇబ్బంది పడేలాగా విపరీతమైన అసౌకర్యం బాధ కలిగిందా? మీరు బహుశా ఈ సమస్య రాగానే నాకు మొలలు వచ్చేసాయి అని అనుకుని ఉంటారు, కానీ ఇది మొలలు కాకపోవచ్చు. ఎందుకంటే ఇలాగా మలద్వారం దగ్గర నొప్పి బాధ కలిగించి రక్తం పడేలా చేసే సమస్యల్లో 100 మందిలో నిజంగా మొలలుండేది కేవలం 5 మందిలోనే, మిగతా వాళ్ళల్లో మిగతా 95 మందికి ఉండే ప్రాబ్లం ఫిషర్ ప్రాబ్లం. ఇంత తీవ్రంగా ఇబ్బంది పెట్టే ఈ ఫిషర్ అంటే ఏంటి? దీనికి ఏ రకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? అసలు ఇది ఎందుకు ఏర్పడుతుంది? తక్కువ టైంలో మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీ అవసరం లేకుండానే దీన్ని మందుల సాయంతో తగ్గించుకోవడం ఎలా, ఈ విషయం గురించే ఈరోజు మన ఈ వీడియో. యానల్ ఫిషర్, ఇది మనిషన్న ప్రతి వాడికి జీవితంలో ఏదో ఒక టైంలో సహజంగా కనబడే చిన్నపాటి సమస్య, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారే సమస్య కూడా ఈ యానల్ ఫిషరే. వాస్తవానికి యానల్ ఫిషర్ ఏర్పడడానికి ప్రధాన కారణం మలబద్ధకం, విరేచనం ఫ్రీగా కాకపోవడం. మామూలుగా మన మలద్వారం అనేది టైట్గా బిగుసుకుపోయి ఉంటుంది. విరేచనం పాస్ చేయడానికి అనుగుణంగా ఇది ఆ మోషన్ బయటకు వచ్చేటప్పుడు తెరుచుకుంటుంది, కానీ ఇది తెరుచుకునే ఈ సిర్కంఫరెన్స్ చుట్టుకొలత అనేది లిమిట్ అన్నమాట. ఒక లెవెల్ దాటిది ఇంకా తెరుచుకోలేదు. ఎప్పుడైనా గట్టిగా మోషన్ పాస్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? సాధారణ కొంతమందిలో స్టార్టింగ్ మోషన్ గట్టిగా అయ్యి తర్వాత మామూలు ఫ్రీగా అవుతూ ఉంటుంది. ఇట్లాగా గట్టిగా మోషన్ అయ్యే వాళ్ళల్లో ఆ మోషన్ బలంగా దీంట్లోంచి బయటకు వచ్చినప్పుడు, మనం ముక్కినప్పుడు ఈ ఒత్తిడికి ఇది సాగడానికంటే ఎక్కువ ఒత్తిడి పడితే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇది నిలువుగా లోపల నుంచి చీరుకుపోతుంది ఈ మలద్వారం. ఇలా చీరుకుపోవడాన్నే మనం యానల్ ఫిషర్ అంటాం. సరే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ యానల్ ఫిషర్తో మామూలుగా ఇది కూడా శరీరంలో మామూలు అన్ని గాయాలు లాంటి గాయమే, కానీ ఎక్కడైనా మనకి శరీరంలో గాయమైతే మనం పేషెంట్స్కి ఏం చెప్తాం? శుభ్రంగా పెట్టుకోమా, అక్కడ నీళ్లు పడకుండా చూడండి, కాస్తంత శుభ్రత మెయింటైన్ చేయండి. అలా చేస్తే మామూలు శరీరంలో వచ్చే ఏ గాయమైనా సరే 1 వారం నుంచి 10 రోజుల్లో తగ్గుముఖం పడుతుంది. కానీ ఇక్కడ ఇది ఎక్కడ ఏర్పడింది గాయం? మలద్వారంలో ఏర్పడింది. ఇక్కడ శుభ్రత ప్రకృతి సిద్ధంగా అసాధ్యం. అందుకనే మామూలు 10 రోజుల్లో తగ్గాల్సిన ఈ చిన్నపాటి గాయం కాస్త పెరిగి పెరిగి వారాలు నెలలు కూడా మనిషిని ఏడిపిస్తూ ఉంటుంది. కొద్ది రోజులు తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజులు తగ్గుతుంది, మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంతమందిలో ఇది అలా నెలలు ఉంటుంది. ఎప్పుడైతే ఈ గాయం 8 వారాలు దాటి లేదా 2 నెలలు దాటి ఒకరిని ఏడిపిస్తూ ఉంటే అప్పుడు ఆ ఫిషర్ని మనం క్రానిక్ ఫిషర్ అంటాం. దీనికి టైమ్లీ ట్రీట్మెంట్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఏమైంది? నిలువుగా గాయమైంది. ఈ గాయం మళ్ళీ బాత్రూమ్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రతిసారి తెరుచుకుంటుంది. ఎప్పుడైతే మలద్వారం తెరుచుకుందో ఈ గాయం కూడా తెరుచుకుని ఆ గాయంగా పచ్చిగా ఉన్న భాగం నుంచి మన ఈ మలం అనేది వెళ్తుంది. మలంలో ఉండే కెమికల్స్ మూలాన అది ఆ గాయం పైనుంచి వెళ్ళేసరికి పేషెంట్కి తీవ్రమైన మంట, అసలు భరించలేని బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధ ఎంత ఎక్కువగా ఉంటుందంటే పేషెంట్స్ బాత్రూమ్కి వెళ్ళడానికే భయపడుతూ ఉంటారు. ఇంత తీవ్రమైన బాధతో పాటు ఆ బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ ప్రాంతంలో మంట కొనసాగి దాదాపు 1 అరగంట గంట కొంతమందికి అయితే ఇంకా ఎక్కువ టైం వాళ్ళు కూర్చోలేరు, నించోలేరు, బైక్లోకి ఎక్కడన్నా వెళ్ళలేరు. పాపం వాళ్ళు ఏ పని చేయలేక పక్క వాళ్ళ మీద ఇరిటేట్ అవుతూ ఉంటారు. మోషన్ వస్తే ఎక్కడ ఈ బాధపడాలో అనే భయంతో కొంతమంది అయితే తిండి కూడా మానేస్తూ ఉంటారు. సో ఇంత ఇబ్బంది పెట్టే సమస్య ఈ ఫిషర్ ప్రాబ్లం. కొన్నిసార్లు అయితే గాయం మరీ లోతుగా ఏర్పడితే ఆ ప్రాంతం నుంచి బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది. గాయం పెద్దగా లోతు లేకపోతే మోషన్కి వెళ్ళినప్పుడు ఆ మోషన్ పైన ఈ సన్నటి గీతలాగా ఈ అంటే ఎక్కడైతే ఫిషర్ ఉందో ఆ ప్రాంతంలో
పాస్ అయిన మోషన్ పైన సన్నటి గీతలాగా రక్తం కనబడే అవకాశాలు ఉంటాయి. సార్, మీరు ఈ ప్రాబ్లంతో వస్తే ఫస్ట్ మేము చేసే పని ఏంటంటే పేషెంట్కి ఎగ్జామినేషన్ చేసి చూస్తాం. అది ఫిషరా లేదా పైల్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇతర ఏమైనా, అప్పుడప్పుడు ఈ క్యాన్సర్ కేసెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి, అటువంటివి ఏమైనా ఉంటే మనం పరీక్షించి చూస్తాం. మనం ఎప్పుడైనా ఈ విరేచనం వెళ్ళే ఈ మల ద్వారా నుంచి బ్లడ్ పడుతుంది అని పేషెంట్స్ వచ్చిన వాళ్ళలో చెక్ చేస్తే 90% మందిలో ఉండేది ఫిషర్ ప్రాబ్లమే. నిజంగా పైల్స్ ఉండేది కేవలం 5 కి 100 కానీ వచ్చే పేషెంట్స్ అందరూ కూడా మాకు మలలు ఉన్నాయనే మాకు చెప్తూ ఉంటారు. కానీ తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈ వాస్తవాలు అర్థమవుతూ ఉంటాయి. ఎగ్జామినేషన్ చేయకుండా అసలు మెడిసిన్స్ అనేవే ఇవ్వకూడదు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ చీరిపోయిన భాగం ఏదైతే ఉందో ఆ భాగం పైన ఈ క్రిములు అవి కూడిన మలం వెళ్ళడం వలన అక్కడ ఇన్ఫెక్షన్ తలెత్తి ఆ ప్రాంతం ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది, వాచిపోతుంది. వాచిపోయి ఈ మోషన్ వచ్చే దారంతా కూడా ఈ వాచిపోయిన వలన పూర్తిగా తెరుచుకోలేక బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ పేషెంట్కి ఈ బాత్రూమ్ బయటకు వచ్చే టైంలో కిందనేదో ఇలాగ మూసేసి అడ్డుకున్నట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఈ వాపే. దాంతోపాటు ఈ వాపు ఉన్న మూలాన అక్కడ రౌండ్గా ఉండే కండరాలు అక్కడ టైట్గా బిగుసుకుపోతాయి. దీన్నే యానల్ స్పాజమ్ అంటారు. ఇవన్నీ కలిపి ఆ ఫిషర్ పేషెంట్కి ఒక విధంగా చెప్పాలంటే నరకం చూపిస్తూ ఉంటాయి. సరే, మరి ఇంత ఇబ్బంది పెట్టే ఈ ఫిషర్కి అసలు కారణాలు ఏంటి? మొదటి కారణం మలబద్ధకం, గట్టిగా మోషన్ పాస్ చేస్తూ ఉండడం, నీళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం, ఆహారంలో ఈ ఫైబర్ లేకపోవడం, దాంతోపాటు ముక్కడం, బలవంతంగా స్ట్రెయిన్ చేయడం, ఇది ఫైబర్ ఫిషర్ ఏర్పడడానికి మేజర్ కారణం. ఇక మూడో కారణం తరచుగా విరేచనాలు అవుతూ ఉండడం. దాంతోపాటు ఈ ఐబిఎస్ కానీ ఐబిడి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు, ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాంతంలో తరచుగా ఈ ఒరిసిపోయి ఫిషర్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు యానల్ సెక్స్ అనేది జాగ్రత్తగా స్లోగా చేస్తే పెద్దగా ప్రాబ్లం రాదు, కానీ తొందరపాటు హడావిడిగా చేస్తే ఆ ప్రాంతంలో ఈ మలద్వారం కట్ అయిపోయి ఫిషర్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ నకిలీ డాక్టర్లు, ముఖ్యంగా ఈ కలకత్తా అని చెప్పి బిశ్వాస్ అని బోర్డులు పెట్టుకునే నకిలీ డాక్టర్లు ఆయుర్వేదం మందులు అనే పేరుతో రకరకాల నకిలీ మందులు యాసిడ్స్ అవి లోపల అప్లై చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇంకొక విషయం ఏంటంటే ఈ నిలువుగా చీరుకుపోయిన ప్రాంతంలో ఆ గాయం మానాక ఈ మలద్వారం పైన ఒక చిన్న బొడిపిలాగా ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని స్కిన్ ట్యాగ్ లేదా సెంటినల్ ట్యాగ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సెంటినల్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొలలు కావు, కానీ చిన్నగా పైకి బొడిపిలా ఉన్న మూలన చూడ్డానికి కొంతమందికి ఇది మొలల్లాగా భ్రమను కలిగిస్తూ ఉంటాయి. వీటినే ఈ నకిలీ డాక్టర్లు పైల్స్ అని చెప్పి వాటిని కట్ చేయాలి, వాటి ట్రీట్మెంట్ చేయాలి, లేదా వాటికి థ్రెడ్ కట్టాలని చెప్పి వాటికి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వేలకి వేలు, 8,000, 10,000, 25,000 దాకా ఈ స్కిన్ ట్యాగ్స్ కట్ చేస్తామని వాళ్ళు లాగేస్తూ ఉంటారు. అసలు వీటిని కట్ చేయాల్సిన పనే లేదు, ఇది కంప్లైంటే కాదు, ఇది మోషన్కి ఏ విధంగానూ అడ్డు కాదు. కానీ ఎక్కడైనా పదే పదే ఈ స్కిన్ ట్యాగ్స్ ఏర్పడ్డాయంటే ఆ పేషెంట్కి ఆ లోపల రెగ్యులర్గా ఫిషర్స్ ఏర్పడుతున్నాయి అని అర్థం అన్నమాట. దీన్ని బట్టి మనం జాగ్రత్తలు పెంచవచ్చు. సరే, ఇప్పుడు మరి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ల విషయానికి వస్తే ఎలోపతి వైద్య విధానంలో దీనికి మేజర్ ట్రీట్మెంట్ సర్జరీ. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా మోషన్ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చిన లేదా ఎనస్థెటిక్ జెల్స్ ఉంటాయి, లోపలికి అప్లై చేసే క్రీమ్స్ ఉంటాయి. ఆ క్రీమ్స్ వలన ఆ చీరుకుపోయిన భాగంలో టెంపరీగా కొంత నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇది కొన్నాళ్ళే వాడినన్నాళ్ళే పనిచేస్తుంది. రెండోది, ఇన్ఫెక్షన్ తలెత్తితే అక్కడ ఆ బ్యాక్టీరియా చనిపోవడానికి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. ఇది యూజ్ చేసినా కొన్నాళ్ళే, అది ఆపేసిన తర్వాత ఫిషర్ మళ్ళీ అట్లాగా ఇన్ఫెక్ట్ అవ్వడం, పెయిన్ తిరిగి తిరగబడడం జరుగుతూ ఉంటుంది. సరే, ఇలా రెగ్యులర్గా వస్తున్న వాళ్ళకి వాళ్ళు స్ఫింక్టరెక్టమీ అని ఒక సర్జరీ చేస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తారంటే మామూలుగా ఈ మలద్వారం పైన ఒక రిబ్బన్ లాగా ఒక కండరం ఉంటుంది. ఈ కండరం మనం మోషన్ వచ్చే దారిని గట్టిగా మూసి ఉంచడానికి మనకి సాయం చేస్తూ ఉంటుంది. ఇది కనుక టైట్గా బీసుకుంటే మనం మోషన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈ టైట్గా బీసుకున్న ఈ కండరం టైట్నెస్ మూలానే తరచుగా ఫిషర్లు ఏర్పడుతున్నాయి. కాబట్టి వాళ్ళు కట్ చేసి ఇక్కడ ఆ కండరాన్ని కొద్దిగా వాళ్ళు కట్ చేసేస్తారు. అక్కడ ఓపెన్ చేసి ఎప్పుడైతే ఈ కండరాన్ని కట్ చేశారో ఆ టైట్నెస్ కొంత తగ్గి ఆ పేషెంట్కి ఫిషర్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది కండరం చాలా కీలకమైన కండరం, మోషన్ రావడాన్ని మనం ఆపడానికి ఇదే సాయం చేస్తూ ఉంటుంది.
ఇది ఎప్పుడైతే కట్ చేశారో ఆ సర్జరీ కరెక్ట్గా అనుభవజ్ఞుడైన సర్జన్ చేస్తే పెద్దగా ప్రాబ్లం రాదు, కానీ ఏదైనా తేడాపడ జరిగితే ఆ కండరం బలం పోయి అతనికి మోషన్ మీద కంట్రోల్ పోయే అవకాశం ఉంది. దాని వలన అతను జీవితాంతం డైపర్ వేసుకుని, ఎందుకంటే వచ్చిన మోషన్ వచ్చినట్టే బయటకు వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని అతను ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి స్ఫింక్టరెక్టమీ సర్జరీతో వస్తూ ఉంటాయి. అందరినీ తప్పు పట్టకూడదు, కానీ తేడా చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి మరింత సులువైన మెడిసిన్ ట్రీట్మెంట్ జోలికి వెళ్ళి మనం తగ్గించుకోవడం బెటర్. ఆయుర్వేద వైద్య విధానంలో దీన్ని పరికర్తిక అని పిలుస్తూ ఉంటారు, ఈ సమస్యను, ఫిషర్ని. దీనికి మనకి అనేక రకాల ఔషధాలు ఉన్నాయి, కానీ కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే 100లో 80% మందికి మనం ఈ ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త, డైలీ సిజ్ బాత్ చేయాలి, తొట్టెలో కూర్చోడు. ఇది ఎలా చేయాలి? మామూలు వేడి నీళ్ళలో కూర్చోడం కాదు, ముందుగా ఆయుర్వేదం షాపుల్లో పంచవల్కల క్వాద చూర్ణం అని ఒక పౌడర్ దొరుకుతుంది, ఇది తెచ్చుకోండి. ఇది ఒక 25 గ్రాములు తీసుకోండి. దాంతోపాటు త్రిఫల చూర్ణం, ఈ పౌడర్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది, ఇది కూడా ఇంకొక 25 గ్రాములు తీసుకోండి, మొత్తం 50 గ్రాములు. ఒక స్టవ్ మీద మందపాటి పాత్ర తీసుకుని దాంట్లో ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి ఈ 50 గ్రాముల చూర్ణం దాంట్లో వేసి సిమ్లో పెట్టి సగానికి నీళ్లు తగ్గే వరకు మరిగించి ఆ తర్వాత దాన్ని వడకెట్టి కషాయాన్ని పక్కకు తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మనం ఒక ప్లాస్టిక్ తొట్టి తీసుకుని దాంట్లో కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు ఆ తొట్టి నిండా నింపి ఆ నీళ్ళలో ఇందాక మనం తయారు చేసుకున్న ఈ కషాయాన్ని కలిపేయాలి, బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు బట్టలు తీసేసి ఆ తొట్టెలో కూర్చోవాలి. ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తున్నా కదా, ఈ ఫోటోలో ఎట్లాగైతే కూర్చున్నారో అదేవిధంగా ఆ తొట్టెలో కొంతసేపు కూర్చోవాలి. మధ్యలో కొద్దిగా కదిలిస్తూ ఉండాలి, మోషన్ వచ్చినట్టుగా చేస్తూ ఉండాలి. కనీసం 10-15 మినిట్స్ డైలీ ఏదో ఒక టైంలో మీకు కుదిరినప్పుడు ఈ సిజ్ బాత్ కనుక చేయగలిగితే చాలా తక్కువ టైంలోనే ఆ ప్రాంతం ఇన్ఫెక్షన్ తగ్గి మీకు మామూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఈ వేడికి అక్కడ స్పాజం తగ్గి మోషన్ వచ్చే దారి కాస్త వదిలి ఫ్రీగా మోషన్ బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక మరొక ఈజీ సులువైన దివ్యమైన ఔషధం మనం జాత్యాది తైలం ప్లస్ త్రిఫల తైలం. ఈ జాత్యాది తైలం త్రిఫల తైలం సమానంగా కలుపుకొని దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ అక్కడ మంట కూడా ఉందనుకోండి, అప్పుడు ఎస్టి మధు తైలం, ఇవన్నీ మీకు ఆయుర్వేదం షాపుల్లో రెగ్యులర్గా దొరుకుతాయి, మంచి కంపెనీని తీసుకుని వాడుకోవచ్చు. 3 ఆయిల్స్, జాత్యాది తైలం, త్రిఫల తైలం, ఎస్టి మధు తైలం, 3 తీసుకోండి, రెడీగా పెట్టుకోండి. 2 సీసీ సిరంజ్లు మనకి అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. 2 సీసీ అన్నిటికంటే చిన్న సిరంజ్ అదే, అంతకంటే చిన్న ఉండవు. ఈ సిరంజ్ తీసుకోండి, సిరంజ్కి ఉన్న సూదిని బయటపడేసేయండి, సూదితో మనకి పని లేదు, కొత్త సిరంజ్తోనే వాడుకోవాలి. మళ్ళీ వినండి, సిరంజ్తోనే వాడుకోవాలి, సూదితో మనకి పని లేదు. సరే, ఇప్పుడు బట్టలు తీసేసి ప్యాంట్ తీసేసి ఎడం చేతి వైపు తిరిగి పడుకోవాలి. కుడి కాలుని ముందుకు పెట్టాలి, అంటే ఒక దిండు పైన మనం ఎట్లాగైతే పడుకుంటామో అట్లా పడుకోవాలి. దీన్ని లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటారు. ఇట్లాగా పడుకుని ఇందాక మనం తీసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్తో ఈ సిరంజ్ని లోడ్ చేసి, అంటే సిరంజ్ని నింపి ఆయిల్తో కరెక్ట్గా మోషన్ వచ్చే దారి దగ్గర ఈ సూది లేని సిరంజ్ని పెట్టి గట్టిగా పుష్ చేస్తే ఆయిల్ అంతా కూడా మోషన్ వచ్చే దారి లోపలికి వెళ్ళిపోతుంది. మీకు వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ముందు కొద్దిగా ఆయిల్తోనే ఈ లిటిల్ ఫింగర్, చిన్న వేలుతో మోషన్ వచ్చే దారిని కొద్దిగా వదులు చేస్తే ఈ ఆయిల్ ఇంకా ఫ్రీగా లోపలికి వెళ్ళిపోతుంది. డైలీ నైట్ టైం పడుకునేటప్పుడు ఇట్లాగా ఈ సిరంజ్తో ఆయిల్ లోపలికి పుష్ చేసుకుని అప్పుడు పైన ఆ మలద్వారం పైన ఒక కాటన్ గుడ్డ పెట్టి పైన అండర్వేర్ వేసుకుని పడుకోవాలి. రాత్రి ఇట్లాగ లోపలికి ఆయిల్ పాస్ చేశాక ఆయిల్ అనేది క్రమేపీ కొద్ది కొద్దిగా బయటికి లీక్ అవుతూ ఉంటుంది. ఇట్లా లీక్ అయి ఆ చీరిపోయిన భాగాలన్నీ కూడా ఈ ఆయిల్ నిండిపోయి ఆ ప్రాంతాలకి ఈ ఆయిల్ ప్రభావం మూలాన అక్కడ బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్న వాపు కూడా తగ్గిపోయి ఆయిల్ అప్లై చేయడం మొదలుపెట్టిన 4-5 డేస్కే అక్కడ పుండు మానడం స్టార్ట్ అయ్యి మనకి దురద తెలుస్తుంది, బాగా ఉంటుంది దురద. దురద వచ్చిందంటే పుండు మానుతుందని అర్థం. మ్యాక్సిమం ఒక 2 వీక్స్లో మనకి ఎంత తీవ్రమైన ఫిషర్ అయినా సరే మానిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా ఈజీ ట్రీట్మెంట్, ఇది మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. ఇక అసలు ఫిషర్ ఏర్పడడానికి అతి ప్రధాన కారణం మోషన్ గట్టిపడడం, విరేచనం బాగా హార్డ్గా మారిపోవడం. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దీన్ని మెత్తపరచడం ఎలా? విరేచనానికి ఫ్రీగా అవ్వడానికి వాడే మందుల్లో వాస్తవానికి మోషన్ని మెత్తపరిచే గుణం లేదు,
ఇదేం చేస్తుందంటే ఫోర్స్గా మోషన్ బయటకు వచ్చేలాగా చేస్తాయి. ఇది ఫిషర్ని పెంచడం అనేది తగ్గించడం అనేసి పెంచుతాయి. మనం ఏం చేయాలి, మోషన్ మెత్తబడేలాగా చేయాలి. దీనికి ఏం చేయాలి, దీనికి ఒక దివ్యమైన ఔషధం ఉంది, దీన్నే ఇసబ్ గోల్ హస్క్ అంటారు. ISABGOL ఇసబ్ గోల్. ఇది అన్ని ఆయుర్వేదం షాపుల్లో, అన్ని ఇంగ్లీష్ మందుల షాపుల్లో కూడా రకరకాల ఫ్లేవర్స్లో మనకి ఇసబ్ గోల్ హస్క్ దొరుకుతుంది. ఇది బార్లీ జాతికి చెందిన ఒక మొక్క, ఒక పొట్టిది. ఇది ఏం చేయాలి, ఒక చెంచాడు నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళలో కలిపి బాగా మిక్స్ చేసి ఇమీడియట్గా తాగేయాలి. నీళ్ళల్లో ఇసబ్ గోల్ హస్క్ కలిపాక ఎక్కువసేపు అట్లా ఉంచకూడదు, ఉంచితే ఆ నీళ్ళన్నీ కూడా పేస్ట్ లాగా మారిపోతూ ఉంటాయి. ఇది రోజు నైట్ తీసుకోవాలి. దీని వలన మోషన్ మెత్తగా మారుతుంది, బయటికి పాస్ చేసేటప్పుడు చాలా ఫ్రీగా ఈజీగా వెళ్ళిపోతుంది, దాంతో ఫిషర్లు తగ్గుముఖంపడతాయి. ఇసబ్ గోల్ హస్క్తో ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే, మామూలుగా విరేచనానికి వాడే మందులు కొన్నాళ్ళు వాడాక అలవాటైపోతూ ఉంటాయి, అది వేసుకోకపోతే మామూలుగా కూడా విరేచనం కాదు, నిద్ర మాత్రలాగా. ఇది విరేచనం, ఈ ఇసబ్ గోల్ హస్క్ అనేది విరేచనాన్ని చేసే మెడిసిన్ కాదు, కేవలం మెత్తగా మార్చే మెడిసిన్. అందుకని ఇది ఎన్నాళ్ళు వాడినా కూడా దీనికి అలవాటు పడే గుణం లేదు, మళ్ళీ ఆపేస్తేక నార్మల్గా పేషెంట్ మోషన్ పాస్ చేయగలుగుతాడు. ఇలాంటి చక్కటి జాగ్రత్తలు కాకుండా ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాల ఇతర మందులు ఉన్నాయి. ఉదాహరణకి ఈ గుగ్గురు తిక్తక ఘృతం, పంచతిక్త ఘృత గుగ్గులు, అలాగే త్రిఫల ఘృతం, త్రిఫల తైలం, వ్యాధిహరణ రసాయనం, ఇట్లాంటి గంధక రసాయనం, ఇట్లాంటి అనేక రకాల మందులు మనకి వైద్య పర్యవేక్షణలో కంప్లైంట్ ఏంటి, ప్లెయిన్ ఫిషరా, అది ఏ స్టేజ్లో ఉంది, ఒకటే ఉందా, రెండు మూడు చోట్ల కట్ అయిందా, పైల్స్ కూడా ఉన్నాయా, వీటిని కరెక్ట్గా అంచనా వేసుకుని మనం ఇవ్వగలిగితే ఎంత సుదీర్ఘకాలం నుంచి ఏడిపించే ఫిషర్ అయినా సరే మనకి ఈజీగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అసలు సర్జరీ అనే మాట కూడా అవసరం లేకుండా మనం సులువుగా తగ్గించుకోవచ్చు. అందుకనే రక్తంలో బ్లడ్ పడే ప్రతి సమస్యని పైల్స్ అనుకోకుండా ముందు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి మనకి సరైన ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుని మీరు చేయగలిగితే ఈ సమస్య నుంచి మ్యాక్సిమం 15 రోజుల్లో మీరు పూర్తిగా బయటపడే అవకాశాలు ఉంటాయి. నమస్తే. ఎవరు పడితే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ లాగా లేదా తెలిసిన వాళ్ళు చెప్పే సలహాలా కాకుండా ఖచ్చితమైన వైద్యపరమైన ఇన్ఫర్మేషన్ని మరింతగా మరిన్ని వీడియోల ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అని కనుక మీరు భావిస్తే ఈ వీడియో లింక్ని మర్చిపోకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. Thank you.